సత్య గారు మీరు చెప్పండి ఇట్లా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం వల్ల ఎంత లాభం ఉంటుంది ఎంతవరకు డబ్బులు వస్తున్నాయి చాలామంది యువత సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు ఈ బెట్టింగ్ యాప్స్లో తమ యొక్క డబ్బులు పోగొట్టుకుని ఐమ్ ఆల్వేజ్ ఎగ్నిస్ట్ బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయడం అనేది మన ఇండియాలో నేరం ముఖ్యంగా మన తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడాను బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయమని ఎవరు చెప్పలేదు వాళ్ళు జైల్లో వేసినా కానీ తప్పులేదు ఒకప్పుడు మనకు తీసుకుంటే పాండవుల్లో ధర్మరాజు ఆయన కూడా బెట్టింగ్స్ చేసేవాడంట యుద్ధాల మీద మాడేవంట సో అక్కడ నుండి మొదలైంది ఈ బెట్టింగ్ అనేది సో ఇది రాంగ్ ఇది ఆయన అట్లా బెట్టింగ్ చేయబట్టి ధర్మరాజు దుర్యోధనుడు సెకండ్ చేతిలో ఓడిపోయాడు చిత్ అయిపోయాడు బ్యాడ్ నేమ్ కూడా తెచ్చుకున్నాడు సో అప్పటి నుండి ప్రారంభమైంది బెట్టింగ్ అనేది ఈ హర్షాయ్ అనే వ్యక్తిని నిజంగా కర్ణుడు అనుకున్నాను దాన కర్ణుడు అనుకున్నాను ఒక రాబిన్ హుడ్ అనుకున్నాను హుడ్ అంటే అందరికీ తెలుసు కదా డబ్బుని వాళ్ళని పట్టకొట్టి పేదవాళ్ళకి పెట్టేవాడు రాబిన్ హుడ్ అలాగే వీరప్పన్ అనే వ్యక్తి కూడా ఇట్లానే చేసేవాడు విన్నాను కానీ ఆయన చేసింది కూడా తప్పే ఏనుగుళ్ళు చంపేయడము ఆ చర్మాలు దంతాలు అమ్మేయడం అది పేదవాళ్ళు పెట్టడం కొంతమంది ఆయన దేవుడు అనేవారు సో ఈ నిజంగా దానకర్నుడు అనుకున్నాను ఈ మధ్యనే ఇప్పుడు యువ సామ్రాట్ రవి అని ఆయన ఎన్ఆర్ఐ కదా అమెరికా వచ్చాడు ఆయన మొత్తం అంత బయలు చేశాడు హర్షన్ నేను ఒకసారి కలిశాను టూ టైమ్స్ కలిశాను నేను పలవాళ్ళు మేము అంత వైజాగ్లో అడిగాను నేను ఒక క్వశ్చన్ ఇప్పుడు నువ్వు ఇంత దాన ధర్మాలు చేస్తున్నావు కదా ఈ పిలాంథ్రాపిక్ వర్క్స్ అని నేను కొంతమంది నువ్వు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నావు అంటున్నారు కొంతమంది ఏమో లేదు నువ్వు యూట్యూబ్లో మంచి కంటెంట్లు పెట్టి ఆ డబ్బులు పంచుతున్నావు అంటే లేదు నేను బెట్టింగ్ యాప్స్ ఏం ప్రమోట్ చేయడం అని చెప్పాడు ఆయన సో ఏది ఏమైనా కానీ ఈ బెట్టింగ్ యాప్స్ అంటే ఏంటి వీళ్ళు ఒక పది రూపాయలు పెడతారు ప్రజలకి అక్కడ వంద కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి వంద మంది సూసైడ్ చేసుకుంటున్నారు అర్థమవుతుంది చాలా ఉన్నాయి బెట్టింగ్ యాప్స్ నేను నేను ఎక్కడో విన్నాను విజన్ అని కుబేర అని ఏవే ఉన్నాయంట నేమ్స్ భూమని ఇవన్నీ కూడాను ఈ బెట్టింగ్ యాప్స్ ఏం చేస్తున్నారు ఒక వెయ్యి రూపాయలు పెడుతున్నారు యాభై వేలు వస్తాయని ఆశ ఆశ అనమాట ఇప్పుడు పా బెట్టింగ్ యాప్ ఇప్పుడు క్రికెట్ తీసుకుందాం ఇండియా పాకిస్తాన్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అందరు ఏం చేస్తున్నారు ఇండియా మీదే పెడతారు డబ్బులు వస్తాయని పాకిస్తాన్ మీద ఎవరు పెట్టరు అట్లా ఆశ పెట్టేసి ఏం చేస్తున్నారు మన దగ్గర డబ్బులు లాగేసుకుంటున్నారు మనకేం డబ్బులు రావడం లేదు గెలిచినట్టే గెలుస్తున్నామో ఆ విత్ విత్డ్రా చేసినప్పుడు ఒక రూపాయి కూడా మనకు రావడం లేదు సో ఈ బెట్టింగ్స్ అనేది ఇది డ్రగ్స్ కంటే చాలా డేంజరస్ ఇది పేదవాళ్ళు కడుపు కొట్టి మళ్ళీ పేదవాళ్ళకే పెడుతున్నాడు హర్షాయ్ అక్కడ ఎంతమంది సూసైడ్లు చేసుకుంటున్నారు ఈ బెట్టింగ్ యాప్స్ డబ్బు డబ్బులు పెట్టి మంచి పనితో పాటు ఈ బెట్టింగ్ యాప్స్ కూడా ఎక్కువగా తన ఫాలోవర్స్ లైక్ చేసి డౌన్లోడ్ చేసుకుని ఆడుతున్నారు నేను యువసాం రేటు రవి నా పేరు యుఎస్ నుండి వచ్చారు ఆయన చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది నాకు ఆయన ఏంటంటే ఒక వంద కుటుంబాలు కూల్ చేస్తున్నాడు ఎవరు హర్షాయ్ ఒక పది కుటుంబాలకు పెడుతున్నాడు ఏంటి లాభము వంద కుటుంబాలు ఏ విధంగా కూల్చుతున్నాడో చెప్తున్నాను ఆ వంద కుటుంబంలో ఉన్న పిల్లలందరూ బెట్టింగ్ యాప్లో డబ్బులు పెడుతున్నారు ఇంకా అప్పులు పాలు అయిపోతున్నారు లక్షలు లక్షలు సూసైడ్ చేసుకుని చచ్చిపోతున్నారు అక్కడ వంద కుటుంబాలు ఈయన వచ్చి ఒక పది కుటుంబాలకు ఏదో ఇల్లు కట్టడమో ఒక రోడ్డు వేయడమో ఒక స్కూటీ కొని ఇవ్వడమో చేస్తున్నాడు సో అది చాలా రాంగు ఇన్ని రోజులు కూడా ఈ హర్షా ఒక కర్ణుడు ధర్మరాజు రాబిన్ హుడ్ ఇంకేదో అనుకున్నాడు కానీ ఈయన వీరప్పన కన్నా డేంజర్ ఉన్నాడు ఆయన తక్షణమే అరెస్ట్ చేయాలని నేనైతే డిమాండ్ చేస్తున్నాను ఇది కూడా ఎంతోమంది కుటుంబాలను కూల్ చేసి ఆయన ఈరోజు బయటకు వచ్చేసి ఇట్లా పంచడం అనేది ఇది కరెక్ట్ కాదు ఎవరైనా నీతి నిజాయితీగా సంపాదించి ఆ డబ్బు లక్ష రూపాయలు సంపాదించి ఒక వెయ్యి రూపాయలు పెట్టండి ప్రజలకి అది అంగీకార యోగ్యం అంతేగాని ఒక వంద కుటుంబాలు కూల్చేసి వంద మందిని చంపేసి ఆ వాళ్ళ శవాల మీద పునాదులు వేసుకొని కుర్చీ చేసుకొని నేనే కింగ్ను నేనే ఒక సినిమా హీరోను ఫ్యూచర్ పొలిటీషియన్ అన్నట్టు ఈ హర్ష బిహేవ్ చేస్తున్నాడు ఆయన బిహేవియర్ నాకు మొదలైన నచ్చలేదు ఉప్పల బాలు కలిసినప్పుడు ఆయన చాలా రూడ్గా బిహేవ్ చేశాడు అనమాట నేను అడిగిన ఒకే ఒక క్వశ్చన్ ఇదే అనమాట నువ్వు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నావా లేకపోతే నీ యూట్యూబ్లో మంచి మంచి కంటెంట్ చేసి డబ్బులు సంపాదిస్తున్నావు అంటే యూట్యూబ్ ద్వారా వస్తుంది నాకు నాలుగైదు ఛానల్ ఉన్నాయి నెలకి యాభై అరవై లక్షలు వాళ్ళు చెప్పకూడదు కానీ అని సగం సగం చెప్పాడు ఆయన నాకు అప్పుడే అర్థమైంది ఆయన చూస్తే ఒక నాయనలో నాకు ఒక ధర్మరాజు కానీ ఒక కర్ణుడు కానీ ఒక రోబన్ హుడ్ లాంటి వాళ్ళు ఎవరు కూడా నాకు సోను సూద్ కానీ కనిపించలేదు ఆయన చేసిన చాలా తప్పు ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడం అనేది నేరము తక్షణమే పవన్ కళ్యాణ్ గారు యాక్షన్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే చాలా మంది అండి ఉన్న ఆత్మహత్యలు చేసుకున్నారు కుర్రకారు ఈ బెట్టింగ్లో డబ్బులు పెట్టేసి ఒక్క రూపాయి రాక లక్ష లక్షలు అప్పులైపోయి ఇంటి దగ్గర చెప్పక ఎన్నో ఉన్నాయి బెట్టింగ్లో రాకాలి క్యాషియనో ఏదో అంటారు క్రికెట్ అంటారు ఈ రమ్మి గేమ్స్ అంటారు ఈ రకరకాలు నేను ఎందుకంటే ఇప్పుడు బెట్టింగ్ ఆడలేదు కాబట్టి నాకు తెలియదు మా ఫ్రెండ్ కూడా ఒక అబ్బాయి ఆడుతుంటాడు ఫేస్బుక్ స్టార్ నేను చెప్తాను వద్దురా నేను చాలా న్యూస్లు వింటున్నాను అటు సైడు ఢిల్లీ ముంబై కలకత్తా అటు సైడు చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారంట దీనికి నువ్వు ఎడిక్ట్ అయిపోకని చెప్తుంటాను ఫేస్బుక్ స్టార్ కూడా లేదన్నా ఓన్లీ క్రికెట్ మీద నేను బెట్టింగ్ వేస్తున్నా డబ్బులు వేస్తున్నా అన్న అంటాడు ఒకరోజు చూస్తే వాడితే డబ్బులు ఎక్కువనే ఉంటాయి అకౌంట్లో వేలకు వేలు ఉంటే ఒకరోజు చూస్తే ఒక రూపాయి ఉండదు సో బెట్టింగ్ అనేది ఇది చాలా నేరం అది ఇట్స్ ఎ క్రైమ్ ఒక్కడే కాదు రిమైనింగ్ చాలా మంది కూడా లో ఉన్న ఇన్ ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు పెయిడ్ ప్రమోషన్ పేరుతోటి ఈ బెట్టింగ్ యాప్స్ని చాలామంది యూట్యూబర్స్ ఉన్నారు తర్వాత బిగ్ లో వాళ్ళ వాళ్ళ పేర్లు కూడా చాలామంది పేర్లు వచ్చాయి నిజమేంతో అబద్ధమేతో కానీ హర్షాయ్ పేరు వచ్చింది అలాగే బన్నీ బన్నీ సన్నీ యాదవ్ బయ్యా సన్నీ యాదవ్ ఆయన పేరు వచ్చింది వినయ్ పేరు వచ్చింది టేస్టీ తేజ పేరు వచ్చింది విజ్యుగౌడ్ పేరు వచ్చింది వీళ్ళందరి పేర్లు వస్తున్నాయి వింటున్నాను ఏదైనా వీళ్ళందరూ నిజంగా ఈ బెట్టింగ్ యాప్స్కి ప్రమోషన్ చేస్తే మాత్రం వీళ్ళందరూ కూడా శిక్షార్హులే ఈ మధ్యకాలంలో మనం చాలా మంది చూస్తున్నాం డబ్బు కట్టలు చూపిస్తున్నారు లేకపోతే ఐఫోన్లు ఇలా చూపిస్తున్నారు అంటే మేమంతా విసిరేస్తున్నారు విసిరేస్తున్నారు పిచ్చగాలమా నేను అడుగుతున్నా మేమంతా బతకడం లేదా మేమంతా యూట్యూబర్సే కదా మేము కూడా యూట్యూబ్ ఆర్టిస్టులు బతకడం లేదా ఇలా డబ్బులు కట్టలు చూపియడం అంటే ప్రజలు పిచ్చగాల ఐఫోన్లు చూపించడం అలా ఏమిది అంతా బోటకం నాటకం అంతే ఒకప్పుడు వీళ్ళకి సిగరెట్ ప్యాకెట్ కూడా డబ్బులు ఉండేవి కాదు కొంతమందికి ఇప్పుడు కట్టలు కట్టలు వచ్చేసాయి అనమాట చేతుల్లోకి ఎలా వస్తే నాకే అర్థం కావట్లేదు గోల్డ్ చేయాలంటే ఐఫోన్లు పది వేసి పేరు చేస్తున్నారు ఆ లోపల ఫోన్లు ఉన్నాయో డొక్కులు ఉన్నాయో తెలియదు ఐదు నోట్లు కట్టలు పెడుతున్నారు రెండు నోట్లు కట్టలు పెడుతున్నారు గోల్డ్ పరుస్తున్నారు అసలు ఇదంతా ఏంటి ప్రాపర్గా ఇదంతా కూడా నువ్వు ఎంక్వైరీ చేయాలి గవర్నమెంట్ అసలు ఒకప్పుడు వీళ్ళు వీళ్ళకి సిగరెట్ ప్యాకెట్ కే డబ్బులు లేవు కదా ఒక ఏవో సెకండ్ హ్యాండ్ కార్లో తిరిగేటోళ్ళు డొక్కు కార్ ఈ డబ్బు అంతా ఎక్కడ వచ్చింది గవర్నమెంట్ కూడా ప్రాపర్ గా తీసుకోవాలి ఎంక్వైరీ చేసి అంటే పేరుతో డబ్బు యాక్షన్ తీసుకోవడానికి రీజన్ ఒకప్పుడు వీళ్ళకి ఏమీ లేదు కదా ఈ సిక్స్ మంత్స్ గ్యాప్ లోనే ఎంత ఎలా వచ్చింది వీళ్ళకి అనేది యాక్షన్ తీసుకోవాలి వీళ్ళందరి మీద కూడా నిజంగా చెప్తున్నాను అలాగే నేను కూడా చాలా మంది నేను నన్ను టీం లీడర్ అంటారు కదా మా టీంకి నేను చాలా మందిని కొంతమంది దగ్గర తీసుకెళ్ళాను నేను ఎంట్రీ ఇంటర్వ్యూస్ అన్ని చేయించాను నేను వాళ్ళు కూడా ఇల్లు కట్టేస్తామన్నారు వీళ్ళకి ఐఫోన్లు ఇచ్చి వాళ్ళకే ఒక యూట్యూబర్ ఐఫోన్ ఇస్తా అన్నాడు ఇలా అలాగే కుర్చీతాతకు కూడా ఒక ఇల్లు కడతామన్నారు ఇలా ఇప్పుడు కుర్చీతాత మా ఇంటికి వచ్చి రాలి చెప్తున్నాడు నాకు ఇల్లు ఇప్పి అని అలాగే అగ్గిపెట్టి మాచి కూడా ఇల్లు కట్టిస్తామన్నారు కట్టలేదు అలాగే లక్ష్మమ్మకు ఉంది కదా రాకేష్ మాస్ థర్డ్ వైఫ్ ఆమెకు కూడా ఒక ఇల్లు ఇస్తామన్నారు ఇలాగ అన్ని ఫేక్ ప్రామిసెస్ డబ్బు కట్టలు చూపించడము సెల్ ఫోన్లు చూపించడం గోల్డ్ చేయిన్లు చూపించడం ప్రజలు నిజంగా మబ్బి పెడుతున్నాడు ప్రబల్ని ప్రజల్ని బిచ్చగాలు చేస్తున్నారు ఏమంటున్నారు తెలిసిన అది కూడాను నీకు డబ్బు కట్ట యాభై వేలు కట్టు కావాలా అంటే మీరు మా ఇన్ని ఏంటది కాదు ఒక యాప్ ఉంది అది మమ్మల్ని దీనిలాగానే వాట్సాప్ లాగానే ఒక యాప్ ఉంటుంది వాట్సాప్ లాగా ఉంటుంది ఒక యాప్ టెలిగ్రామా మీరు మా టెలిగ్రామ్ యాప్లో జాయిన్ అవ్వండి లేకపోతే మా ఇన్స్టాగ్రామ్లో లైక్ కొట్టండి కామెంట్ కొట్టండి అంటున్నారు ఈ టెలిగ్రామ్లో వీళ్ళ గ్రూపులు ఆ టెలిగ్రామ్ ఇప్పుడు వాట్సాప్ గ్రూప్లో అయితే మహా అయితే ఒక వెయ్యి మంది రెండు వేల మంది ఈ టెలిగ్రామ్ గ్రూప్లో ఒక లక్షల మంది జాయిన్ అయిపోతున్నారు వీళ్ళు మాటలు విని వాళ్ళనేమో లాగుతున్నారు ఇందులోకి బెట్టింగ్లోకి ఇంకో దీని మీద ఇంత వెయ్యి కాయు దాని మీద రెండు వేలు కాయు దీని మీద పదివేలు కాయు నీకు యాభై వేలు వస్తాయి లక్ష రూపాయలు వస్తాయి అంటున్నారు జాయిన్ అవ్వమంటున్నారు జాయిన్ అయినప్పుడు ఏదో ఇస్తున్నారు ఒక ఐదు వందలు వెయ్యో ఒక ఏవో ఇస్తున్నారు ఈ తెలియక ఏం చేస్తున్నారు ఒక యాభై వేలు కాస్తున్నారు అప్పు తెచ్చి లేకపోతే గోల్డ్ చేయను మొబైల్ అక్కడ పెట్టి వేస్తున్నారు అక్కడ గెలిచినట్టే ఉంటుంది కానీ ఒక రూపాయి కూడా విజిట్ రావడంలా అంటే మీ డబ్బులు మేము డబల్ చేస్తాము రెట్టింపు చేస్తామని మా గ్రూపుల్లో టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వమంటున్నారు జాయిన్ అయిన తర్వాత ఇందులో జోదంలోకి ఈ ధర్మరాజు జోదం ఉంది కదా ఈ ధర్మరాజు జ్యోధంలోకి లాగేస్తున్నారు వాళ్ళని నేను అనుకుంటున్నాను అప్పుడు అనుకున్నాను ఇదేంటి టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వమంటున్నారు ఏంటి అనుకున్నాను నేను అక్కడికి వెళ్ళి చూస్తే చాలా మంది లక్షలాది మంది ఉంటున్నారు వాళ్ళకేమో మళ్ళీ ఏమో ఇట్లా చేస్తున్నారు అనమాట దాని మీద బెట్టింగ్ కాయండి దీని మీద బెట్టింగ్ కాయండి మీరు కోటిస్తలు అయిపోతారు లక్షాధికారులు అయిపోతారు అంటున్నారు సో జనాలు మోసం చేస్తారు ముఖ్యంగా యువతకి మోసం చేస్తున్నారు చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఇది మాత్రం నిజంగా బెట్టింగ్ కాసేవాడిని వదిలేయాలి నిజంగా కానీ ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారు ఎవరైతే యూట్యూబర్సు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్సు వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలి అంటే ఎంక్వైరీ చేసి